Hello, hi friends, welcome back to our channel. In this video, lo cook pressure cooker lo tomato chikkudukaya kura ela cheyalo chuddam randi friends. Okay na mundugala chikkudukayalani chinna chinna cut chesukoni shubhranga kadukovali pachimirakayalu ulligaddalu tomato naithe cut chesaithe pakkakaithe pettukunnanu friends. Okay na inka manam stove veliginchukoni pressure cooker aithe pettukovali cooker vedayaka ginna vedayaka 2 tablespoon noone poskovali. నూనె వేడి బాగా కాగాలండి. ఓకేనా కాగినాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయగానే చిటపటలాడే అంత వేడిగా కావాలి నూనె. ఓకేనా ఇంకెంబటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇదా కలుపుకోవాలండి. ఓకేనా చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా వేగాక 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో చిక్కుడుకాయ కూర చేసుకోవడం చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా అలాగే కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనము ఇక కడిగి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఆ చిక్కుడుకాయలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈజీగా సులభమైన పద్ధతులు అండి ఇదైతే. నేనైతే చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా చూస్తూ ఉండండి హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఇంకా చిక్కుడుకాయ వేసి కలిపి మూత పెట్టుకొని 2-3 నిమిషాల తర్వాతకి మళ్ళీ మూత తీసి చిక్కుడుకాయని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇంకా టమాటాలు వేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఓకేనా ఇలా కలుపుకున్నాక 2 లేదా 3 టమాటాలు 1/2 కేజీకి సరిపడు 3 టమాటాలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ చిక్కుడుకాయకి 1/4 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా టమాటా కూడా బాగా ఉడికింది. ఉడికినాక ఇందులో రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి. ఓకేనా రుచికి సరిపడు కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ 1/4 గ్లాసు అంటే ఈ కూరగాయలు మనం వేసుకున్న చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకున్నాను. పోసుకొని ఇంకా విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను. ఓకేనా మనకు విజిల్స్ 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుని 10-15 నిమిషాల తర్వాతకి మూత తీసుకొని చూసినట్లయితే మనకు చిక్కుడుకాయ కూర రెడీ అయింది. ఓకేనా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇంక ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఓకేనా ఇలా కుక్కర్లో చేయడం వల్ల ఎక్కువ పోషకాలు ఉంటాయండి. ఓకే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు చిక్కుడుకాయ టమాటో కూర అయితే రెడీ అయింది కుక్కర్లో. ఓకేనా.